దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ స్తోత్ర ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి రోమీయులకు రాసిన పత్రిక ధ్యానముల కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో గత రెండు వర్తమానాలలో రోమీయులకు రాసిన పత్రికల నుంచి కొన్ని అమూల్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు అని మీకు తెలియపరిచాను. ఈ పత్రిక యొక్క ముఖ్య అంశము, రోమీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క నీతి. ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్య అంశం దేవుని యొక్క నీతి. ఈ రోమీయులకు రాసిన పత్రిక వ్రాయబడినటువంటి కాలము క్రీస్తు శకము 57వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క పత్రిక, మరి ఈ పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. 433 వచనాలు ఉన్నాయి ఈ పత్రికలో. ఈ పత్రికలో ప్రాముఖ్యమైన ముఖ్య వచనములు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వచనం, 17వ అధ్యాయము 21-25 వచనాలు ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య వచనాలు. దేవునికి స్తోత్రం. ఇది ఈ పత్రికను గూర్చినటువంటి క్లుప్త వివరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రెండు దినాలు ప్రారంభ వచనాల్లో మరి ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు మరి ప్రత్యేకించబడినట్లుగా మొదటి వర్తమానంలో విన్నాం. నిన్నటి దినాన రోమాలో ఉన్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరికీ మరి పత్రికను వ్రాసినట్లుగా నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. ఈ రోజున మరొక మాట మీకు చదివి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వివరిస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 1-7 వచనాల్లో గల కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మరొకసారి చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. పౌలు గారు ప్రాముఖ్యంగా మరి యొక్క ఈ పత్రికలో ఈ విషయాలు పలకటం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇంచుమించు పౌలు గారు అఫీషియల్ గా 13 పత్రికలు రాశారు. ఒక పత్రిక అనఫీషియల్ గా ఉంది, అది కూడా మరి పండితులు, గొప్ప గొప్ప బైబుల్ స్కాలర్స్ పౌలు గారు రాశారు అంటారు, హెబ్రీలకు రాసిన పత్రిక. ఎందుకంటే ఆ పత్రిక భాషా శైలి, వ్రాసినటువంటి విధానం ఇంచుమించు పౌలు గారు రాసినట్లుగానే ఉన్నది కనుక పండితులందరూ కూడా అది కూడా పౌలు గారు రాశారు అని ప్రస్తావిస్తారు. మొత్తానికి అఫీషియల్ గా 13 పత్రికలు రాశారు. హెబ్రీలకు రాసిన పత్రిక కూడా కలుపుకుంటే పౌలు గారు రాసినటువంటి పత్రికలు 14 అని చెప్పవచ్చు. ఈ పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో మీరు గమనిస్తే ప్రారంభంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక అని వ్రాయటం మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే కృపా సమాధానములు,
ఇవి ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక ప్రతి పత్రికలో పౌలు గారు ప్రతి సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృప దేవుని యొక్క సమాధానం లేదా శాంతి కలిగి ఉండాలని పౌలు గారు ఆయా సంఘాలకు ప్రభు ప్రేమను బట్టి ఈ మాటలు పలకటం అనేది మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క కృప లేకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేటువంటి వాళ్ళం కాదు. దేవుని కృప అర్హత లేనటువంటి వారికి లేదా ఏదైనా ఎవరైనా పొందలేనటువంటి వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి అనుగ్రహించబడేదే కృప. మనమందరము కూడా మనంతట మనం రక్షణ అనేది పొందుకోలేటువంటి పరిస్థితి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. కనుక భూమి మీద జన్మించిన మనుషులలో ప్రతి ఒక్కరూ పాపులుగానే జన్మించారు, పాపులుగానే జీవిస్తున్నారు, పాపులుగానే కొంతమంది మరణిస్తున్నారు. అంటే మనిషిగా పుట్టినటువంటి వ్యక్తులలో మనిషి పాపమును తీసివేయటం అనేది అసాధ్యం. ఒక మనిషి మరొక మనిషి పాపమును తీసివేయలేడు. అందుకనే దేవుడే, భగవంతుడే, సర్వసృష్టికర్త అయిన దేవుడే మానవాళిగా ఈ భూలోకానికి మన రూపంలో అనగా మనిషి రూపంలో దిగి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేసి ఉన్నాడు. మనమందరము పాపములో పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనంతట మనం రక్షణ పొందుకోలేము అని ఎరిగి వాస్తవంగా రక్షణ పొందటానికి మనలో ఏ నీతి లేదు అయినప్పటికీ కూడా ఇది కేవలం దేవుని కృప ద్వారా, కేవలం దేవుని కృప ద్వారా ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించారు. కృపకు నిర్వచనం ఏంటంటే ఒక వ్యక్తి తనంతట తాను ఏదైనా పొందలేని పరిస్థితులలో అనుగ్రహించబడేదే కృప. అర్హత లేనటువంటి వారికి అనుగ్రహించబడేదే కృప. వాస్తవంగా రక్షణ పొందడానికి మనం అర్హులము కాదు, అయినా దేవుని కృప చేత మనం రక్షింపబడి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 తర్వాత చదువుకోండి, 7-8 వచనాల్లో మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలనైనది కాదు, ఇది దేవుని వరమే అని పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న వారలారా, మనమందరం కూడా కృప చేతనే రక్షించబడ్డాం. ఇది మన వలనైనది కాదు, ఇది మన శక్తి కాదు, ఇది మన జ్ఞానం కాదు, ఇది కేవలం దేవుని కృపే అని ప్రభు నామాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ కృప ఉంటుందో గమనించండి, ఎక్కడ కృప విస్తరించిద్దో అక్కడ సమాధానము, శాంతి కూడా కలుగుతుంది. అందుకనే ఇక్కడ పౌలు గారు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము కలుగునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ కృప ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కేవలం దేవుని యొద్ద నుండి మాత్రమే కలిగేది. సమాధానము లేదా శాంతి, ఒక వ్యక్తి జీవితంలో సమాధానము శాంతి ఎక్కడి నుంచి పొందగలుగుతాడంటే దేవుని ద్వారా మాత్రమే పొందగలుగుతారు. అది లోకముల నుండి వచ్చేది కాదు. అందుకనే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఈ విషయాలు జ్ఞాపకం చేశారు. చూడండి 27వ వచనం, జాన్ చాప్టర్ 14:27, 14:27 గమనించండి అందరూ. గ్రంథాలు చూడండి, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, వెరవనివ్వకుడి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాంతి సమాధానం అనేది ఎక్కడి నుంచి ఒక వ్యక్తి పొందగలుగుతాడంటే లోకములో నుంచి ఎక్కడి నుంచి పొందలేడు. ఒకవేళ పొందాలని ప్రయత్నం చేసినా అది శాశ్వతంగా నిలిచేది కాదు, అది శాశ్వతమైనది కాదు, అది అశాశ్వతమైనది, అది స్థిరమైనది కాదు. ఈరోజు చాలా మంది లోకములో శాంతి పొందాలని, లోకములో సమాధానం పొందాలని ఎక్కడెక్కడో వెతుకుచున్నటువంటి వారిని మనం గమనిస్తున్నాం. నా ప్రియమైన బిడ్డలారా, లోకములో నిజంగా మనకి ఎక్కడ నిజమైన శాంతి, నిజమైన సమాధానం మనకి దొరకదు. యేసుక్రీస్తు ప్రభువుల వారిలోనే నిజమైన సమాధానం ఉంది, అది దేవుని ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. ఈ శాంతి దేవుని ద్వారానే పొందగలుగుతాం, త్రాగుడు ద్వారా గాని, సినిమా ద్వారా గాని, డబ్బు సంపాదన ద్వారా గాని, ఇక దేని ద్వారా కూడా ఈ సమాధానాన్ని మనం పొందలేం. ఈ సమాధానం క్రీస్తు యేసు ద్వారా మాత్రమే మనకు కలుగునుగాక అని పౌలు గారు ఈ పత్రికలో జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ ఉదయం దేవుని మాటలు వింటున్న ప్రియులారా, నీ జీవితంలో శాంతి కరువైందా? ఎంత డబ్బున్నా, ఎంత బలమున్నా, ఎంత బలగం ఉన్నా, నీ జీవితంలో నిజమైన సమాధానాన్ని అనుభవించలేకపోతున్నావా? అయితే ఈ ఉదయం మీకు ఒక శుభవార్త, యేసు క్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి ఈ సమాధానం మీ కుటుంబాలలో దేవుడు విస్తరింపచేయునుగాక. దేవునికి స్తోత్రం. ఇవే విషయాలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. మత్తయి సువార్త 11:28 వచనంలో మనం గమనిస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ సమాధానం పొందాలంటే, ఈ శాంతి మనం పొందాలంటే దేవునికి దూరంగా ఉండి మనం ఏం పొందలేం, దేవుని సన్నిధికి దూరంగా ఉండి మనం పొందలేం. ప్రభు అంటారు నా యొద్దకు రండి, ఏంటి ఆయన దగ్గరికి రాకుండా ఆయన ఇవ్వలేడా? ఆయన అంటాడు నా దగ్గరికి రండి, ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరు ఏది పొందలేరు, నాకు దూరంగా ఉండి మీరు ఏది సాధించలేరు. అందుకనే ప్రభు ఈ ఉదయం పిలుస్తున్నారు. ఇంతవరకు నాకు ప్రార్థనకు దేవుని వాక్యానికి దూరమైన వారలారా, నా సన్నిధికి రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు సమాధానాన్ని ఇస్తానని ప్రభువు పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధ దేవుని వాక్యంలో యోహాను సువార్త 16:33 మనం గమనించినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. లోకాన్ని జయించిన యేసు మనకు సెలవిస్తున్నాడు, లోకములో మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ధైర్యముగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. శ్రమ దినమును నీవు కృంగితే చాతకాని వాడు అవుతావు. శ్రమలు వచ్చి నేను కృంగిపోకూడదు, శ్రమలలో ధైర్యంగా ఉండాలి.
శ్రమలు వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉండమంటారు పాస్టర్ గారు? మేము ఎలా ధైర్యంగా ఉండగలుగుతాం అని మీరు అనొచ్చు. ఉండగలుగుతాం ఎప్పుడంటే, ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతామంటే, మనం నమ్మిన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకు వస్తామో ఆయన మన పక్షంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మన పక్షంగా ఉంటాడో ఆయనను బట్టి మనం ధైర్యంగా జీవించగలుగుతాం. ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా ప్రభువు మన పక్కంగా మన పక్షంగా ఉండగా దేనికి మనం భయపడనక్కరలేదు. నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. కనుక ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోనండి, ప్రభువును బట్టి సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి. లోకములో ఎక్కడ దొరకని సంతోషం, లోకములో ఎక్కడ దొరకని ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిశ్చయంగా మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి స్థిరపరచునుగాక. రేపటి దినాన మరొక అంశంతో దేవుని వాక్యం ద్వారా మీ యొద్దకు వస్తాను. అందరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించి దైవ దీవెనలు పొందుదాం. ఈ ప్రకటించబడిన వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు స్థిరపరిచి బలపరచులాగున ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకొని తలలో వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ ఉదయకాల సమయంలో రోమా పత్రిక ధ్యానముల ద్వారా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ మాట్లాడిన ప్రతి మాట మా హృదయంతరంగాల్లో స్థిరపరచండి. ప్రతి ఉదయమున వేకువనే లేచి నిద్రను చంపుకొని, మరి పడకల మీద ఉన్న సుఖాన్ని చంపుకొని, ఇదిగో నాయనా నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నీ మాటలు వింటున్నారు. నిశ్చయంగా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి నీ బిడ్డలకు కృప సమాధానాలు విస్తరించునుగాక, నీ బిడ్డలకు కృప కలుగునుగాక. నిశ్చయంగా అట్టి కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నీ మాటలు వింటున్న ప్రతి బిడను మీరు దీవించి బలపరిచి మహిమ పొందమని యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉని నడిపించునుగాక.